ఉంది కదా దీనిలో పోలవరం ఒకటే కాదు ఈ చర్చ అయితే దాని గురించే మాట్లాడేవాడిని వెళ్ళిపోయింది పోలవరం గురించి అంశాల గురించి లేకపోతే ఇంకేమన్నా అందుకే అసలు మాత్రం బీజేపీ వాళ్ళు వీళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయి వీళ్ళ లోపాలను పట్టుకుని వాళ్ళ చేతులు మెలేస్తున్నారు వీళ్ళనేమో తల కింద పట్టుకుని కూర్చున్నారు మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి కూర్చున్నప్పుడు చెప్పుకుంటున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతున్నా ఇంత మీకు చేస్తుంటే కూడా ఇంకా ఇంకా రాజీ ఇంకా ఎన్నాళ్ళు పడతారు రాజీ మీరు ఇక్కడ ఇంతగా విమర్శిస్తున్నారు బీజేపీని శ్రీనివాసరెడ్డి గారు మీ టీడీపీ మహానేత మాత్రం చంద్రబాబు గారు బీజేపీతో రాజ్యాల గురించి అంటే ఏంటంటాడు అంశాల వారి మద్దతు అసలు అంశాల వారి మద్దతు చేయడానికి ఏ అంశంలో బీజేపీ కరెక్ట్ గా ఉంది చెప్పండి ఒక అంశం బీజేపీ సరిగ్గా ఉన్న ఒక అంశం చెప్పి దానిలో మీ మద్దతు చెప్పండి అందుకనే బీజేపీ చెయ్యని పాపం అంటూ ఈ దేశంలో ప్రజా వ్యతిరేక పాపం అంటూ లేదు అన్ని ప్రజా వ్యతిరేక పాపాలు జనాల మీద పెట్రోల్ డబ్బులు బాధి కార్పొరేట్ ధనవంతుల కట్టబెడుతుంది డబ్బులు ట్యాక్స్ రాయితీ ఇచ్చి జనాల దగ్గర చిల్లర పైసలే కార్పొరేట్లకు ఇస్తుంది సార్ బీజేపీ జనాల డబ్బులకు బాధ్యత వహించాలి పోలవరం ప్రాజెక్టు అని మన బాజీ గారు చెబుతారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పీకే వాళ్ళ యొక్క ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేశారు దానివల్ల నష్టపోయాం అంటున్నారు సో ఇప్పుడు మీరు సరే వాళ్ళు మాకు ఢిల్లీకి నుంచి రావాల్సినటువంటి హక్కుల కోసం లేకపోతే అక్కడ ఇవ్వాల్సిన దానికోసం అడుగు దాటికి పోతుంటే మీరు చేస్తున్నది ఏంటి సో ఆ అంశాలు కావాలి వాటి మీద స్టాండ్ అవ్వండి అనుకుండా లేదు ఇతరత్ర అంశాల కోసం